नमस्ते अंडी, वेलकम टू रमी किचन। इवाल नेनु चूपिंचबोये वंट एंटंटे करकरलाडे बज्जील चेयबोतुन्नानंडी। मुंदुगा शुभ्रंगा कडिगी पेट्टेसानु पच्चिमिर्ची, बोंडा पच्चिमिर्ची अंडी। चूडंडी इला कोसलु उंटायि कदा चिवरगा, इवि कट चेसुकुंटे कोंचेम उप्पु पडुतुंदी अन्नमाट। अंदुके शुभ्रंगा कडिगेसि इला कट चेस्तुन्नानंडी। मొత్తం ఇలా కట్ చేసుకోవాలి మిరపకాయలన్నీ। ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఉప్పు వేసి వేడి చేస్తున్నానండి। నీళ్ళు బాగా మరిగేటప్పుడు ఈ పచ్చిమిర్చి ఒక 5 నిమిషాల పాటు ఊరుకొని ఇద్దాము। ఇలా కట్ చేసి ఇలా వేస్తే ఉప్పంతా లోపల మిరపకాయకి బాగా పట్టేస్తుంది। ఇలా మరుగుతున్నప్పుడు పచ్చిమిర్చిని వేద్దామండి। ఇలా మొత్తం వేసేసాను నేను। ఎక్కువ సేపు టైం పట్టదండి, ఒక 5 నిమిషాల కన్నా ఇంకా తక్కువ టైం లోనే ఉడికించి పక్కకు తీసేసుకోవాలి। ఇప్పుడు శనగపిండి కలుపుకుందాము। జల్లించుకొని తగినంత ఉప్పు వేస్తున్నాను శనగపిండిలో। ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ పిండిని కలుపుకున్నాము। చూడండి ఇలా ఉండలు లేకకుండా మొత్తం బాగా కలిసిపోయిటట్టు। ఇప్పుడు సోడా పొడి వేసానండి, వంట సోడా ఉంటుంది కదా అది వేసాను। అది వేసి బాగా మిక్స్ చేసేద్దాం, అంతా బాగా కలుపుదామండి। చూడండి మరి ఎక్కువ గట్టిగా కాకుండా, మరి పల్సగా జారుడుగా లేకకుండా కలుపుకోవాలి। ఇప్పుడు నూనె వేస్తున్నాను, నూనె మరుగుతూ ఉంటుంది। ఈ లోపు పిండిలో మిరపకాయలు మనం ఉడికించుకున్న మిరపకాయలు చేద్దాము। ముందుగా నూనె కాగిపోయిందో లేదో చూద్దాము। కొద్దిగా పిండి వేసి బాగా కాగిపోయింది, ఇప్పుడు బజ్జీలు వేస్తున్నానండి। చూడండి ఇలా వేయగానే తొందరగా పైకి వచ్చేస్తాయి, అప్పటికి నూనె బాగా మరుగుతున్నట్లు। ఇలా మనకు ఎన్ని కావాల్సినవి అన్ని వేసుకోవచ్చు। నేనైతే 1/2 కిలో తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు, శనగపిండి 1/2 కిలో తీసుకున్నానండి, కాకపోతే 1/2 కిలో పట్టలేదు శనగపిండి, ఇంకా మిగిలింది। జాగర్తగా కలపండి అటు ఇటు బాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా। చూడండి ఈ కలర్ లో వచ్చేస్తే సరిపోతుంది, బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి బజ్జీలు। మా ఇంట్లో టిష్యూ పేపర్ లేదండి, అందుకే నేను ఇలా వేస్తున్నాను। వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదా ఇంట్లో, మిగతా పిండితో మొత్తం వేసేసానండి నేనైతే। చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఈవినింగ్ పూట మనం ఇలా చేసేసి పిల్లలు కానీ మనం కానీ చేసుకొని తినచ్చు। చూడండి కట్ చేసి మళ్ళీ వేపేశాను, అందులో ధనియాల పొడి, ఇలా పచ్చిమిర్చి, బజ్జీలు, బోండా బజ్జీలు వేసి ఇలా నిమ్మకాయ పిండి తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అందులోకి నంచుకొని తింటూ ఉంటే బాగా కారం కారంగా టేస్ట్గా చాలా బాగుంటుంది। చూడండి ఇది కట్ చేసి మళ్ళీ వేపేశానండి। ఈ వంట మీకు నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। ఈ వంట మీకు నచ్చిందా? రాయలసీమ బజ్జీలు మిరపకాయ బజ్జీలు, రాయలసీమ మిరపకాయ బజ్జీలు కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చాయండి, చాలా రుచిగా కూడా ఉన్నాయి, కొంచెము కారంగా ఉన్నాయి, ఎక్కువ కారం అయితే లేవు।